మీరు రకరకాల స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు, చిన్న చిన్న మంచి రెమెడీస్ చెప్తూ ఉన్నారు. సో ఎదుటి వాళ్ళే ఏడుపులు మనకి తగలకుండా ఉండాలి అంటే మనం ఏదైనా రెమెడీ చేసుకోవచ్చు. అంటే ఈ కంప్లైంట్ చాలా మంది వింటూ ఉంటాం మనం, చాలా మంది దగ్గర వీళ్ళు మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు, మాకు తెలుస్తోంది అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ గుమ్మడికాయలు అవి గుమ్మానికి కడితే కనుక అవి కుళ్ళిపోవటం, చాలా తొందరగా కుళ్ళిపోయిందంటే భయపడిపోతూ ఉంటారు. సో ఇలా రకరకాలు ఏడుపులు తగులుతున్నాయని ఫీల్ అవుతారు. నిజంగానే ఏడుపులు తగులుతాయా? ఒకవేళ అలా తగిలే పరిస్థితి ఉంటే ఏదైనా స్విచ్ వర్డ్స్ కానీ రెమెడీ కానీ. మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు అందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూని మామూలుగానే కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, కానీ ఆయనకి కళ్ళు కనిపించవు కదా. భీముడిని మాత్రం రాయి రూపంలో ముందు పెడతారు. అసలు ఇలా కౌగిలించుకోగానే మొత్తం రాయే పడపడ పడపడమని పగిలిపోతారు. అంటే అంత కోపం అన్నమాట. అంటే ఆయన దుర్యోధనుడి చంపేశాడు మొత్తం అందరి పిల్లల్ని. సో అట్లా అంటే నల్లరాయి, నరుడి కంటే నల్లరాయి అయినా బద్దలైపోతుంది అనేది మనం వింటూనే ఉంటాం. సో ఈ ఏడుపు తగులుతుందా అని అంటే చెప్పలేం. అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీనే కాబట్టి ఎనర్జీ తప్పకుండా పాస్ అవ్వాల్సిందే కాబట్టి పాస్ అవుతుందని మనం అనుకోవచ్చు. అయితే ఇందులో మనము స్విచ్ వర్డ్స్ కంటే కూడా కొన్ని రెమెడీస్ ఫాలో అవుతే చాలా మంచిది. ఓకే, గుమ్మడికాయ ఎప్పుడు అందరూ కట్టుకునేదే. సో ఎప్పుడన్నా గుమ్మడికాయ కనుక పాడైపోతే వెంటనే దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పచ్చు. అయితే పాడైపోయిన గుమ్మడికాయనైనా సైతము మీరు ఓన్లీ ఆదివారము గురువారం మాత్రమే ఆ పాడైపోయింది ముందు కొత్తది తెచ్చేసేసుకొని పాడైపోయింది తీసేసి కొత్తది పెట్టడం ఆదివారం గురువారం ఈ రెండు రోజులు. అయితే తీయడానికైనా ఆ రోజే, పెట్టడానికైనా ఆ రోజే. అమావాస్య రోజు కూడా పెడితే మంచిది. ముందు రోజే తెచ్చేసుకొని కొత్త గుమ్మడికాయ అమావాస్య రోజు నాడు కూడా మార్చుకుంటే కూడా చాలా మంచిది అన్నమాట. అంటే అమావాస్య అంటే న్యూ జర్నీకి స్టార్ట్ కదా. సో అట్లా పెట్టుకుంటే కూడా మంచిది. అయితే బయట పెట్టాలా మేడం? బయట పెట్టాలి గుమ్మడికాయ, బయట పెట్టాలి. అయితే చాలా మంది గుమ్మడికాయ పెట్టినా కూడా మాకేం పనిచేయడం లేదని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేనేం చెప్తాను అంటే పటిక ఉంటుంది కదా, పటిక ఆలం అంటారు ఇక్కడ, ఆలం అంట. నీళ్ళలో వేస్తే నీళ్లు శుద్ధ అయ్యేదే పటిక. ఆ పటిక మీకు పూజ స్టోర్స్ లో పెద్ద పెద్దగా దొరుకుతుంది అవునమాట. దాన్ని మనం వే చేయించకూడదు. అంటే పగలు కొట్టడం అట్లాంటివి ఏమి అక్కడ చేయకుండా ఎంత ఉంటే అంత అతను వే చేస్తాడు. ఇంత అని ఇచ్చేయమంటే బేరం ఆడకుండా తీసుకొని రావాలి. కొంచెం తగ్గించండను అలా అనుకోకుండా తెచ్చేసుకొని దాన్ని కొంచెం పెద్దగా ఉన్నా సరే మామూలుగా మనం షోకేస్లలో పెట్టుకుంటాం కదా, బొమ్మలు అవి పెట్టుకుంటాం కదా, మామూలుగా ఒక స్టీల్ ప్లేట్లోనో ప్లాస్టిక్ ప్లేట్లోనో పెట్టి పెట్టేసేయండి. హాల్లో పెట్టుకోవచ్చా మేడం? హాల్లోనే నెగిటివ్ ఎనర్జీని మొత్తం గ్రాప్ చేసుకుంటుంది. అది కరిగిపోతుంది అని అంటారు, నిజమేనా మేడం? కరుగుతుంది, నెమ్మదిగా కరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్లో అయితే తొందరగా కరిగిపోతుంది. వాటర్లో వేసి పెడితే గాలికి మాత్రం కొంచెం నెమ్మదిగానే కరుగుతుంది. చాలా రోజుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు షాపుల్లో కదా, అంటే వాళ్ళు గల్లా పెట్టి పైన పట్టికను పెట్టుకుంటారు. అయితే ఒక్కొక్కసారి నేను చూశాను ఆ పట్టిక పెడుతూ ఉంటే వినాయకుడి రూపం కూడా సంతరించుకుంటుంది. నేను ఒక షాప్ లో చూశాను. చూసి నేను మామూలుగా మనకు ఉంటాయి కదా అన్ని డౌట్లు, మీరు చెక్కిచ్చారా అండి ఆ వినాయకుడిని అంటే, లేదు కాణిపాకం వినాయకుడి రూపంలో వచ్చింది వాళ్ళకి. మేము చాలా రోజుల నుంచి పెట్టామండి, ఇలా అయ్యింది. నేను ఒకళ్ళని అడిగితే ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఎందుకు అంటే మనకు అనుదృష్టి నుంచి తప్పించేది వినాయకుడు కూడా రక్షిస్తాడట మనని. అందుకే మీరు ఇంట్లోపలికి రాగానే ఫస్ట్ గుమ్మం ముందు వినాయకుడు ఫోటో ఉండాలన్నమాట. ఎవరైనా ఎంటర్ అవుతూ ఉంటే గుమ్మం ముందు వినాయకుడి ఫోటో ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతారు అన్నమాట. రైట్. సో అట్లా మనం పటికను తీసుకొని వచ్చి పెట్టుకోవాలి. ఇంకోటి బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఏడుపులు తగ్గుతున్నాయి అనుకుంటే కనుక, ఏడుపుల వల్ల మనకి ఇబ్బంది పెడుతుంది అనుకుంటే కనుక వాటర్ లో నిమ్మకాయ వేసి పెట్టడం కూడా చాలా మంచిది. మీకు ఒక్కొక్కసారి రెండు రోజులు వేసి వాళ్ళు వేస్తే రేపటికే కుళ్ళిపోతుంది అనమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లా లాంగ్ రన్ లో మీకు ఒక నెల రోజులైనా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది నిమ్మకాయ ఒక్కొక్కసారి. అలా కూడా అలా ఉంది అంటే లేనట్ట, నెగటివ్ ఎనర్జీ లేనట్టే కదా. మరి కుళ్ళిపోవట్లేదు అంటే లేనట్టే కదా. ఇంకా ఇంకోటి ఏంటంటే కర్పూరం ఒకటి వారానికి ఒకసారి ఒక టైం చూసుకొని కర్పూరం బిళ్ళలు ప్రతి రూమ్ లో వెలిగించడం
మామూలుగా నేనైతే చిన్న ప్రేమిద పెట్టేసుకుంటాను, మట్టి ప్రేమిద. ఒక్కొక్క కర్పూరం మళ్ళీ మరీ టూ మచ్ గా వెలిగిస్తే దానిలో కూడా వ్యాక్స్ కలుపుతున్నారు, నీళ్ళంతా నల్లగా అయిపోతుంది. సో ఒక్కటే కర్పూరం పెట్టుకొని వెలిగించడం. ఇంకోటి ఇల్లు ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఉండడం. మీకు ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ బాగా దొరుకుతాయి, జాస్మిన్ ఒకటి, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా కూడా అది కొద్దిగా ఒక్క డ్రాప్ వేస్తే వాటర్ లో మంచి స్మెల్ వచ్చేస్తుంది, అది కొంచెం జల్లుకోవడం అట్లా అనమాట. సో ధూపం వేసుకోవడం, సాయంత్రం పూట ధూపం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరికి కూడా సాయంత్రం కుదరలేదు అనుకోండి, అగరబత్తి అయినా పెట్టుకోవచ్చు, లేదు ఎవ్రీ ఫ్రైడే ధూపం వేయచ్చు ఇంటికి, ఇంట్లో ఇంటి మొత్తానికి అనమాట. ఇట్లాంటివి ఫాలో అయితే ఎవరు ఏడుపులైనా కానీ మన ఇంటికి రావు. అయినా కూడా మాకు ఏదైనా స్విచ్ వర్డ్ చెప్పండి రాసుకునేదో, లేకపోతే అట్లా అంటే ఏం చెప్తారు? అంబ్రెల్లా గాట్ ఆన్, అంబ్రెల్లా గాట్ ఆన్ అంటే ఏదున్నా కూడా మమ్మల్ని సేఫ్ గా నీ గొడుగులో ఉంచు తండ్రి. ఏది కూడా గొడుగు అంటే దాటి రాదు కదా, అంతే కదా. సో అంబ్రెల్లా గాడ్ ఆన్, ఎండైనా వానైనా రక్షిస్తుంది మనం బయట. సో అది అంబ్రెల్లా గాడ్ ఆన్ అనుకుంటూ ఉంటే చాలా మంచిది. అయితే నేనేమంటాను అంటే, ముందు ఈ రెమెడీస్ ఫాలో అయితే అసలు రావడానికి కూడా అవకాశం ఉండదు. ఇంటి లోపలికి కూడా బోలెడు నెగటివ్ ఎనర్జీస్ మనం స్టాప్ చేసేసి అనమాట. ఇవన్నీ ఈ రెమెడీస్ ఫాలో అయితే ఏడుపే కాకుండా, దిష్టే కాకుండా ఏదైనా కూడా మనం చేయొచ్చు. రైట్.